जय श्रीमन्नारायण सुदर्शनवाणि परिपूर्ण वास्तुकु स्वागतं। नैऋति भागंलो गनक अंटे मन इंटिकी ई विधंगा नेनु कालर्स अंदरू मन अंदरू वीडियोस चूसेवाळ्ळु गमनिंचंडि, नेनु तिरिगि उन्न पोजिशन ना फेस प्राक्मुखं एदैते उंटुंदो अदि तूर्पुगा मीरु ऊहिंचुकोवाली। ऊहिंचुकुंटे नाकु वेनक भागं पडमर अवुतुंदि, कुडि चेयि वेनक भागं कार्नर नैऋति अवुतुंदि, इदि वायु विभागं। ఏ వీడియో చూసినా కానీ ఇదే డైరెక్షన్లో నేను దీన్ని ఎగ్జాంపుల్ చెప్తాం। ఇప్పుడు నైరుతి భాగంలో కూడా అంటే ఈ మూల భాగంలో గనక మన ఇంటికి గుంట ఉంటే, అదేవిధంగా మీరు కూడా ఏం చేస్తారు, మీ ఇంటికి తూర్పు తిరిగి చూడండి। తూర్పు తిరిగి చూసినట్టయితే మనకు నైరుతి భాగం ఏముంది, ఆ నైరుతి గుంట ఉంటే యజమానికి ఆపద అంటాడు। చాలామందికి తెలుసు ఉండకూడదండి అని అంటారు, కానీ వాడు ఏం చేస్తాడు, టాయిలెట్ తీసుకెళ్ళి నైరుతిలో పెడతాడు। టాయిలెట్ గుంట కాదండి, అక్కడ ఏం పని చేస్తున్నావు నాన్న, టాయిలెట్ పని చేస్తున్నావు, మరి ఏమిటి। ఎప్పుడైతే నైరుతి భాగంలో గుంట కనుక ఉన్నట్లయితే, సెప్టిక్ ట్యాంకు సంబంధించిన గుంట కావచ్చు, టాయిలెట్కు సంబంధించినటువంటి కమౌట్ కావచ్చు, కమౌట్ అంటారు టాయిలెట్ ఉంటుంది హోలు, అట్లాగనే బట్టలు తోడడానికి పెట్టేటువంటి కమౌట్లు కావచ్చు, నైరుతి భాగంలో కొంత కొంతమంది పెట్టి తీస్తుంటారు, ఏది మన ఎర్త్ పాయింట్ కావాలని చెప్పి తీస్తారు, బరువు కదా అని చెప్పి తీస్తాడు, వాడు 5 అడుగులు గుంట తీస్తాడు, అక్కడతో ఇంకా బొగ్గు వేయడం ఏముండదు, వాడి పని బొగ్గు పాలు అయిపోతుంది అక్కడ అదే రోజు। ఆ గుంట తీస్తాడు, బొగ్గేసి అన్నీ వేసి ఎలక్ట్రిక్ పాయింట్ పెడదామని గుంట దిగానే వాడికి ఆపద వస్తుంది, ఇంకా అక్కడ బొగ్గు కాదు కదా, వాడి ఇబ్బంది ఏమీ వేయలేడు, ఇంకా అంతే వాడు ఇబ్బంది పడిపోతూ ఉంటాడు। ఎందుకంటే ఆ గుంట పోడచడానికి కూడా వాడికి సమయం దొరకదు, అంత ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు। ఎక్కడికి వెళ్తారంటే అట్లా 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 వెళ్ళిపోయి ఉన్న ఇల్లు ఆ గుంటతో సహా అమ్మేసుకుంటాడు వాడు చివరికి, వాడి జీవితం ఆ నైరుతి గుంట అనేది అసలు అక్కడ గుంట తీయకూడదు। ఇన్ కేసు ఉన్నట్టయితే మనం ఇమీడియట్గా మెరక చేయాలి। కొంత కొంతమంది కొంచెం జాగ్రత్తగా చూస్తారు, గుంట లేదండి కానీ ఇటుకరాళ్ళు అన్ని మిగిలిపోయినాయి, అన్ని తెచ్చి అమూల పెట్టామని అన్నారు, మంచి చాలా మంచి పని చేస్తున్నారు। కనుక నైరుతి భాగం గుంట అనేది ఉండకూడదు ఎట్లాంటి గుంట అయినా కానీ, మీరు అది గమనించాలంటే ముందు అసలు నైరుతి ఎక్కడ ఉందో చూడండి। మీరు ప్రతి వాళ్ళు అనుకుంటారు మాకు నైరుతి ఇదే కదండి అని అంటాడు, ఇప్పుడు బీరువా ఉత్తరం తెప్పండి అంటాడు, ఉత్తరం మన ఇల్లు ఏమైనా ఉత్తరం తిరిగిందా, 0 డిగ్రీలో అస్తవ్యస్తంగా తిరుగుతున్నాయి ఇళ్ళన్నీ, మన ఇల్లు అస్తవ్యస్తంగా తిరుగుతుంది, బీరువా ఉత్తరం ఎందుకు ఉంటున్నప్పుడు ఉండదు, అది కూడా నా అస్తవ్యస్తంగా తిరుగుతుంది, అప్పుడు డబ్బులు ఏముంటాయి। కావున నైరుతి భాగంలో ఉన్నటువంటి గుంట వలన ఎప్పుడైతే మనం నైరుతి భాగము వాయువ్య భాగాలు యజమానికి బలాన్ని తీసుకొస్తాయని అంటూ ఉంటామో, అదే బలాన్ని ఆ గుంట అనేది తగ్గిస్తూ ఉంటుంది। ఎవరైనా కానీ నైరుతిలో ఇటువంటి గుంటలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ మన కమౌట్స్ కానీ బాత్రూమ్ ఉంటే కనుక వీలైనంత తొందరగా ఎలివేట్ చేయండి, మీ గృహంలో మీకే మంచి ఫలితం వచ్చే విధంగా జరుగుతుంది। అదేవిధంగా ఈ సుదర్శనవాణి మన ఈ వాస్తు ఛానల్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ ఛానల్ని చక్కగా చూస్తున్నారు అందరూ కూడాను, ఇంకా అందరూ ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది చూడటం వల్ల మాకేం ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం కలుగుతుంది। అంటే మన ఇంట్లో సూచన ఏదైతే ఉంటుందో, మన ఇంట్లో సమస్య అనేది మనం ఒక 10 బిట్లు 10 వీడియోలు చూస్తే మనకు అర్థమైపోతుంది, మన ఇంట్లో మనకి ఎక్కడేం జరుగుతుంది అనేది। వీలైనంతగా మనం ఒకసారి గురుగారిని పిలిపించుకుందాం, ఎవరైనా కానీ సరిగా చెప్పేవాళ్ళు ఉండాలి, అంటే సబ్జెక్ట్ ఉండేవాళ్ళు, వంశపారపర్యంగా ఉండేవాళ్ళైతే ఇంకా ప్రాముఖ్యత, లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ యొక్కలో ఉన్నటువంటి చతురతను బట్టి, అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం కూడా శాస్త్రానికి నచ్చినట్టుగా చెప్పేవాళ్ళు, వాళ్ళని పిలిపించుకోవాలి। పిలిపించుకున్న తర్వాత సరి చేసుకోండి, మనం ఏదో టీవీలో వీడియోలో చెప్పాం కదని చెప్పి దనదన మార్చామంటే 25,000 ఖర్చు అవుతుంది, అట్లాగంటే చూపించుకున్న తర్వాత మార్చామనుకోండి ఫలితాలు అనేవి బలంగా ఉంటాయి। ఆయన ఇంకా కొంచెం కరెక్ట్గా చెప్తాడు, ఎందుకంటే వాస్తు అనేది చూడకుండా సరిగా చెప్పకూడదు। ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా సూచనలు మాత్రమే, సలహాలు మాత్రమే, మీ ఇల్లు చూసి నేను చెప్పట్లా, మీకు సలహా ఇస్తున్నాం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది మనం పాటించాలంటే ఒకసారి చూపించుకుంటే ఇది ఇట్లానే ఉందా లేదా మనకు తెలుస్తుంది, కనుక ఆ విధంగా చేసేట్టుగా మనం సరి చేసుకుందాం, అందరూ కూడా ఆనందంగా ఉందాం। జయ శ్రీమన్నారాయణ।